ఎంన్యూస్కి స్వాగతం. ఏపీ సీఎం జగన్ రాక్షస ప్రభుత్వాన్ని ప్రజల ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా అరాచక పాలన చూసి ప్రజలు విసిగి వేసారిపోయారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అధికారం చేపట్టడం ఖాయమని కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు నాయకులతో కలిసి కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిక గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి రాష్ట్ర అభివృద్ధికి అలాగే సంక్షేమానికి సంపద సృష్టించి ప్రజలకు మెరుగైన పాలన అందించగల సత్తా ఉన్న నేత చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మెరుగైన పాలన అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా పడమరకంటి గ్రామం రావడం జరిగింది. మరి ఈ రోజున ఈరోజు ఈ గ్రామంలో ఎక్కడ చూసినా మొత్తం అంతా కూడా అపరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం జగనన్న కాలనీలో ఉన్నాం. మరి కాలనీ చూసుకుంటే మరి చెప్పడం అయితే మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. ఏమంటున్నారు, మౌలిక వసతులన్నీ కల్పించేసామని. ఒక కరెంటు విషయం తప్ప తాగడానికి మంచినీళ్ళు లేవు. మరి వాడుకున్న నీరు బయటకు వెళ్ళడానికి డ్రైనేజ్ సదుపాయం లేదు. నడవడానికి రోడ్లు లేవు. ఒకసారి అలా చూడండి, చూడండి, నీరు నాసు కట్టి మురుగునీరు ఎలా ఉండిపోతే రోడ్ల మీద వీళ్ళ ఆరోగ్యం ఏమైపోతుందో ఒకసారి అందరూ ఆలోచించాలి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తున్నారు. అన్నింటికైనా ముఖ్యమైనది ఆడవారు కొంచెం పెద్దవారు చెప్పేది ఏంటంటే, మరి ఈవేళ మద్యపాన నిషేధం చేయకుండా మరలా నేను 2024లో ఎన్నికల్లో ఓట్లే అడగనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ మద్యాన్ని ఏరులై ప్రవహింపజేయిస్తున్నారో. రేట్లు అయితే తెలుగుదేశం హయాంలో 60-70 రూపాయల దాన్ని వేళ 200 రూపాయలకు పైకి పెంచి వాళ్ళు ఏదో బ్రాండ్లు కొత్త బ్రాండ్లు అన్నీ పెట్టి మా ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని చెప్పి వారందరూ మరి బాధపడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా గమనించుకొని మరి ఈ రాష్ట్రం నుంచి ఈ దోపిడీదారుల్ని, అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి శ్రీ తోట త్రిమూర్తులు గారిని బయటికి పంపాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయాలతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా నిన్న రోజు నన్ను ప్రకటించడం జరిగింది. మరి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని, అలా గెలిపించినాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు గారు అధికారులకు వస్తారని, వారి ఆశయాల మేరకు పనిచేస్తానని చెప్పి అందరికీ సమయంగా మనోచారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.